మరొకసారి ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ సహోదరుడిగా తెలియజేస్తూ ఉన్నాం. బహుశా భారతదేశ చరిత్రలో ఇదే అత్యంత విచారకరమైన స్వాతంత్ర దినోత్సవం అని చెప్పొచ్చు. 1947లో మన దేశానికి స్వాతంత్రత వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం ప్రతి ఆగస్టు 15కి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ప్రధానమంత్రి చేతుల మీదుగా జెండా వందనం జరుగుతూ ఉంది. త్రివిధ దళాల వారు వారి వందన సమర్పణ సమర్పిస్తూ ఆయా రాజకీయ ప్రముఖులు, దేశంలోని ప్రముఖులు అందరూ కూడా హాజరై ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తితో, దేశం మీద ఉన్న గౌరవంతో అనేక మంది అక్కడ హాజరై దేశ రాజధానిలో ఒక పండుగ వాతావరణమే చోటు చేసుకున్నటువంటి దినం ఆగస్టు 15 అని అంటారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ 2020 అనేది ఒక ప్రత్యేకమైనది అని కూడా మనం గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఆయా గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, అలాగే ప్రతి యొక్క డిపార్ట్మెంట్స్లో కూడా ఈ యొక్క ఆగస్టు 15 2020 అనేది చేదు అనుభవాలతోనే చేసుకుంటున్నారు. ఎందుకనంటే కరోనా మహమ్మారి ద్వారా దేశ పరిస్థితులన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి స్థితిలో ఉంది. స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయ్యింది అని మాటకి చెప్పుకుంటున్నా, ఈ కరోనా వల్ల ఈ 2020 అనేది ఒక చేదు అనుభవాన్ని మన దేశానికి పరిచయం చేసింది. అది కాస్త మన రాష్ట్రాలకు, అది కాస్త మన జిల్లా స్థాయి వరకు, మండల స్థాయి వరకు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఈ కరోనా మహమ్మారి ద్వారా అనేక మంది పీడించబడుతూ ఉన్నారు. పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొదలుకొని కింద స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నలిగిపోతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా కరోనా బారిన పడి హాస్పిటల్ పాలై క్వారంటైన్లో ఉంటూ, కొంతమంది శ్వాస అడక చనిపోతూ, అనేక విధాలుగా సతమతిపోతున్నటువంటి చేదు అనుభవాలు మిగిల్చినటువంటి సంవత్సరంగా మనం చెప్పొచ్చు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, భారతదేశ చరిత్రలో మనం గమనించినట్లయితే ఈ 74 సంవత్సరాల్లో అనేకమైన రాజకీయ పార్టీలు మన దేశాన్ని పరిపాలించారు. ప్రధానమంత్రులు, అలాగే కేంద్ర మంత్రులు, అలాగే ఆయా సహాయ మంత్రులు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే వారి యొక్క మంత్రి బృందం, అలాగే రాజకీయ పార్టీలు అనేక విధాలుగా మన భారతదేశాన్ని పరిపాలన చేశాయి, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా. అయితే మనం గమనించినట్లయితే పరిస్థితులన్నీ కూడా ఈ కరోనా వల్ల ఈ సంవత్సరం అయితే స్తంభించిపోయాయేమో అని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, గతంలో కూడా మనం ఎప్పుడూ కూడా స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయ్యిందని ఏదో జెండా ఎగరేసి ఆ మిఠాయిలు పంచుకొని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొని జెండాలు తగిలించుకొని ఏదో ఒక పండగ వాతావరణంగా ఆ క్షణానికైతే ఉండొచ్చు, కానీ మనం కొంచెం లోతుగా భారతదేశ చరిత్రనంతటినీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు నిజమైన స్వాతంత్రత ఎందులోనూ కూడా లేదు అనే మనం చెప్పాలి. ఎందుకనంటే ఒక నిర్భయ కేసు కానీ, లేకపోతే ఈ మధ్య కాలంలో కూడా చూసినట్లయితే చిన్న పిల్లల మీదే అఘాయిత్యాలు, హత్యాప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన దిశ కేసు కూడా మనకు ఒక ఉదాహరణ. మన ఆంధ్ర రాష్ట్రంలోను, తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే దేశంలో ఉన్న నలుమూలల్లోను, ఢిల్లీలోను ఇలాగా ఆ ఆడవారి మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యువకులు పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. యువత అదుపు తప్పిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి ద్వారా యువత భవిష్యత్ మీద ఆశను కోల్పోయి చదువులకు దూరమై, కాలేజీలకు దూరమై, ఉపాధ్యాయులకు దూరమై అనేక విధాలుగా చెడు వలన వ్యసనాలకు బారినైపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయంలో కూడా అంతంత మాత్రంగానే ఎదుగుదల ఉంది అని చెప్పొచ్చు. ఆ పార్టీ మీద ఈ పార్టీ చెప్పుకోవడం, ఈ పార్టీ మీద ఆ పార్టీ చెప్పుకోవడం, మేము గొప్ప అనుకోవడం,
వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు చెప్పడం, వారి యొక్క గొప్పలు వారి యొక్క వితండ వాదనలు చెప్పుకోవడమే తప్ప సామాన్య మానవులకు న్యాయం జరుగుతా ఉందా లేదా, సామాన్యులకు పథకాలు అందుతున్నాయా లేదా అని ఎవరు కూడా ఆలోచించటం లే. రాజకీయ నా పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. తన పదవిని కాపాడుకోవాలని ఒక నాయకుడు, తన పదవిని ఏ విధంగా తిరిగి దక్కించుకోవాలని ఇంకా ప్రతి నాయకులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం అనేది వ్యక్తిగతమైపోయింది. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి మన భారతదేశం, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నటువంటి మనము ప్రజాస్వామ్యంలో లేము అనే చెప్పాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డాము అని చెప్పుకుంటున్న నాయకులు కూడా ఆ ప్రజాస్వామ్యం అన్న పదానికి అర్థం తెలియడం లేదు. అలాగే మనం వేస్తున్నటువంటి ఓటు బ్యాంక్ అనేది కూడా అది చాలా అద్దోనపాలయ్యింది అని కూడా మనం చెప్పొచ్చు. అనగా రాజకీయంలో కూడా అనిశ్చితి లేదు, రాజకీయంలో సరైనటువంటి ఎదుగుదల లేదు అనే మనం చెప్పొచ్చు. 1947 నుండి ఈ 2020 వరకు కూడా ఒక పక్క కరోనా, ఒక పక్క దేశ యువత పాడవుతుంది, వారి యొక్క విద్యా విధాన వ్యవస్థలు మారిపోతున్నాయి. ఈ మధ్య ప్రధానమంత్రి మోడీ గారు విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంతవరకు అమలవుతాయో తెలియదు. అది ఎంతవరకు సామాన్య ప్రజల వరకు వస్తుందో, కార్పొరేట్ కళాశాల నుండి సాధారణమైనటువంటి ఆ స్కూళ్ళ వరకు కూడా అది ఎలా అమలవుతుందో దేవుడే నిర్ణయించాలి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, విద్యా వ్యవస్థలో కానీ రాజకీయ వ్యవస్థలో కానీ ఈ యొక్క కరోనా మహమ్మారి ద్వారా అనేకమైనటువంటి అనిశ్చితమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, కనుక ప్రజల్లో మనం చూసినప్పుడు ఏ ఒక్కరిలో కూడా నిరీక్షణ అనేది లేకుండా మనుషులు జీవిస్తూ ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ నిరీక్షణ అనేది లేదు, ప్రజల్లో ఆరోగ్యాలు కూడా సరిగా లేవు. ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తూ ఉన్నప్పుడు WHO విడుదల చేసిన వివరాలు మనం చూసిన, కేంద్ర ఆరోగ్య వ్యవస్థ విడుదల చేసిన ఫలితాలు మనం చూసిన, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ విడుదల చేసిన ఫలితాలు మనం చూసిన, ఆరోగ్యాలు అంతమాత్రంగా ఉన్నాయి. అనేక మంది కరోనా వల్ల చనిపోతున్నారు, అలాగే క్యాన్సర్తో చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు, బీపీ షుగర్ల వల్ల చనిపోతూ ఉన్నారు, ఆయా అంతుపట్టని రోగాలతో కూడా చాలా మంది చనిపోతున్నారు. ఆరోగ్యాలు సరిగా లేవు, నిరీక్షణ లేదు, అలాగే ఆరోగ్యాలు సరిగా లేవు, అలాగే నో వెల్త్. దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకోవడం, లేకపోతే ఆ దేశం యొక్క పురోగతి ఈ యొక్క కరోనా వల్ల, ఈ యొక్క 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, 1947 నుండి బ్రిటిష్ వారు మనకు అప్పగించినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అస్తవ్యస్తంగానే ఉంది. కొంతమంది నాయకుల వల్ల కొంత బాగుపడినా సరే మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది చాలా చాలా దెబ్బతుంది. పొరుగు దేశాలతో మనం పోల్చుకుంటే, అమెరికా లాంటి అగ్రరాజ్యాలతో, జర్మనీ అలాగే రష్యా, మన పక్కనే ఉన్నటువంటి చైనా, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే మనది అంతమంత మాత్రంగానే ఉంది. ప్రియమైన, అలాగే సంబంధాలు కూడా, రిలేషన్షిప్స్ అనేవి కూడా భారతదేశంలో సరిగా లేవు. రాష్ట్రాల మధ్యలో ఒక్కొక్క రాష్ట్రం మీద ఒక రాష్ట్రానికి సరైన సంబంధాలు లేవు. ఒక దేశం నుండి ఇంకో దేశం మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా సరిగా లేవు. ఈ మధ్య మనకి చైనా వారికి రకరకాల యుద్ధాలు జరిగాయి, యుద్ధాల కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సంధి చేయడానికి అధికారులు మాట్లాడుతూ ఉన్నారు, నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, చైనా వాళ్ళు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మన వాళ్ళు అక్కడ కాపలా కాస్తూ అనేక విధాలుగా రకరకాల మార్పులు ఈ 2020 మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఇవి మనం కొంచెం ఆలోచన చేసుకుంటూ, వేరయాం, హూయాయాం, మనం ఎక్కడున్నాం, మనము ఏం అసలు, మనం ఎవరం అసలు అన్నది కూడా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆ సంబంధ బాంధవ్యాలు కుటుంబాలలో మనం చూసినప్పుడు, సంఘాల్లో మనం చూసినప్పుడు, సమాజంలో మనం చూస్తున్నప్పుడు, అందరూ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగానే జీవిస్తున్నారు. తోటి మనిషిని ప్రేమించటం, తోటి మనిషితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం అనేది నేడు ఎవరికి కూడా ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పక్కింటి గొడవ మనకెందుకు అనుకుంటూ
పక్కవారితో మనకు సంబంధాలు ఎందుకు అనుకుంటూ రకరకాలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఉన్నాము అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే నో సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది మానవ జీవితంలో లేదు, నిరీక్షణ లేదు, నో హోప్, నో హెల్త్, నో వెల్త్, నో రిలేషన్స్, నో సాటిస్ఫాక్షన్. సరైనటువంటి సంతృప్తి అనేది కూడా మానవుల్లో లేదు. ఆశాశా పరం దుఃఖం అన్నట్లుగా ఆశతోనే నేడు మానవుడు జీవిస్తూ ఎవరిని పడగొడదామా, ఎవరిని నేను దాటిపోదామా అనుకుంటూ అధిగమించటానికే మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. నో పీస్, సరైనట్టు సమాధానం అనేది కూడా మానవుల్లో లేదు. ప్రత్యేకంగా మన భారతదేశం గురించి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఆలోచించినప్పుడు మనుషుల్లో సమాధానం లేదు. నో యూనిటీ, ఐక్యత అనేది కూడా లేదు. అలాగే నో లవ్, ప్రేమించే గుణం అనేది లేదు. తోటి మనిషిని ప్రేమించటం లేదు. తను తాను ప్రేమించుకోడు మనిషి ఇతరులను కూడా ప్రేమించలేని పరిస్థితిలోనికి మానవులు ఉన్నారు అన్నది గమనించాలి. ఇంకా మన నో ట్రూత్, నిజాయితీ అనేది లేదు. సత్యమేవ జయతే అని మన రూపాయి కాయిన్ మీద ఉంది, కానీ ప్రియమైన సహోదరి స్నేహితులారా, నో ట్రూత్, సత్యం అనేది మన భారతదేశంలో లేదు. అసత్యపు లోకంలో, అసత్యపు దేశంలో, అసత్య విధానాల్లో మనం జీవిస్తూ ఉన్నాము అన్నది కూడా మనం ఈ యొక్క 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనం ఆలోచన చేయవలసిందే. నో సెక్యూరిటీ, భద్రత అనేది కూడా లేదు. ఆ దేశం వాళ్ళు ఈ దేశం మీదకి వచ్చేస్తున్నారు, ఈ దేశం వాళ్ళు ఆ దేశంలోకి వెళ్తూ ఉన్నారు, ఇలాగా చొరబాటుల ద్వారా భౌగోళికంగా భద్రత లేదు. అలాగే మానసికంగా మనుషులకు భద్రత లేదు, శారీరకంగా కూడా మనుషులకు భద్రత లేనటువంటి పరిస్థితి. ఈరోజు అమ్మాయిలకి భద్రత లేదండి, చిన్న పిల్లలకు భద్రత లేదండి, యువతలకి భద్రత లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, నో జాయ్, ఆనందము కూడా మనుషులు లేక జీవిస్తూ ఉన్నారు. సంతోషం లేక పెదాలతో నవ్వుతూ ఉన్నారు, కానీ అంతరంగంలో ఆనందం అనేది లేదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనము గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకా మరి ఆలోచించి చేసినప్పుడు ఫైనల్ గా మనం గమనిస్తే నో ఫ్రీడమ్, స్వాతంత్రత అనేది మనిషి జీవితంలో లేదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనము గమనించాలి. స్వాతంత్రత లేకుండా మనిషి జీవిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రజలు చనిపోతూ ఉన్నారు, ఆకస్మికంగా చనిపోతున్నారు, ఆత్మహత్యలతో చనిపోతూ ఉన్నారు, యాక్సిడెంట్ల ద్వారా మరణిస్తున్నటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. పై స్థాయి నుండి మూవీ స్టార్స్ మొదలుకొని, అలాగే పొలిటీషియన్స్ మొదలుకొని, అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి జంట, అలాగే యంగ్ స్టూడెంట్స్, మనం ఈ లవ్ అఫైర్స్ వల్ల, లేకపోతే ఆత్మన్యూనత భావం, లోలీనెస్ వల్ల, ఇలాగ రకరకాల ఆర్థిక ఇబ్బందుల వల్ల, సమాధానం లేకపోవడం వల్ల, అలాగే బిజినెస్ లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు, అలాగే ఆయా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు రకరకాలుగా చనిపోతూ ఉన్నారు. దెర్ ఇస్ నో సొల్యూషన్, బట్ వీఆర్ సెలిబ్రేటింగ్ ద ఫ్రీడమ్. మనం ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటున్నాము, కానీ సరైనటువంటి విధి విధానాలు లేకుండానే ఏదో గొప్పగానే మనం జరుపుకుంటున్నాము అన్నది కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అయితే నాది ఒక ప్రశ్న ఈ యొక్క వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వాట్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్? వీటన్నిటి నుండి మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది, ఎవరు ఇవ్వగలరు అని మనం ఆలోచన చేసినట్లయితే, కరోనా వచ్చింది మొదలుకొని మీరు గమనించినట్లయితే కరోనా వల్ల ఎవరు విడుదలిస్తారు అన్నది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అలాగే జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, ఆయా అధికారులు టాప్ టు బాటమ్, అలాగే పోలీస్ సిబ్బంది వారు, అలాగే డాక్టర్స్, అలాగే నర్సింగ్ సిబ్బంది, అలాగే పారిశుద్ధ్య కార్మికులు, ఈ యొక్క శానిటేషన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, వీళ్ళంతా కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, WHO అనేకమైన ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పటికీ, సూచనలు సలహాలు ఇస్తున్నప్పటికీ, ICMR అనేకమైనటువంటి ప్రతిపాదనలు పెడుతున్నప్పటికీ, నో వన్ కెన్ రిమూవ్ కరోనా వైరస్. ఏ ఒక్కరూ కూడా ఈ పథకాల ద్వారా ఈ కరోనా వైరస్ను ఎవరు కూడా రూపు మాపలేకపోతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒక పక్క ఆరోగ్యాలు బాగోలేదు, ఆర్థికంగా బాగోలేదు, పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. ఈ 74 సంవత్సరాల్లో మనం గమనించినట్లయితే ఈ 2020 ఈ కరోనా వైరస్ వల్ల విలయ తాండవం చేస్తుంది అని మనం న్యూస్లో ప్రతిరోజు కూడా వింటూనే ఉన్నాం. ప్రతి క్షణం కూడా భయాందోళనతో
మనం జీవిస్తున్నాం. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ యొక్క ఇండిపెండెన్స్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకి స్వతంత్రత ఉంది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. నో సొల్యూషన్ అనేది ఈ లోకం ఇచ్చే ఒక ఆన్సర్, ప్రతి సమస్యకు పరిష్కారం అనేది క్రీస్తు ప్రభు వారు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు. అందుకనే తన పాపములను అక్కడ మనం గమనించినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. వారి పాపములను ఆయనే రక్షించు, ఓన్లీ హీ కెన్ డెలివర్, హీ కెన్ గివ్ అస్ ఫ్రీడమ్. ఆయనే స్వతంత్రతనిచ్చువాడు, పాప బానిసత్వము నుండి మనుషులను విడిపించువాడు, పాపపు శక్తుల నుండి మానవ జాతిని ఉద్ధరించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలని మనవి చేస్తున్నాను. యేసు అనగా రక్షించువాడు, సేవియర్. దేని నుండి ఆయన రక్షిస్తాడనగా పాపము నుండి, శాపము నుండి, జన్మత పాపములో ఉన్నటువంటి మనుషులను విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకే జీసస్, యేసు అనగా రక్షకుడు, క్రైస్ట్ అనగా మెస్సయా అనగా దేవుడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆ విధంగా ఆ మనుషులందరినీ కూడా ఈ పాపం నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మానసికంగా మనిషి కృంగిపోతూ, శారీరకంగా మనిషి బాధపడుతూ, ఆత్మీయతలో మనిషి ఆ పతనా వ్యవస్థలో ఉన్నాడు అని మనం గమనించాలి. ఎఫెసి పత్రిక 2:1 మీరు గమనిస్తే మనుషులు పాపములో ఉన్నారు, మనుషులు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వి వర్ డెడ్ ఇన్ అవర్ ట్రెస్పాసెస్ అండ్ సిన్ అని అంటారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభువారు మనుషులను విడిపించగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు అని గమనించాలి. హీ అలోన్, ఆయన మాత్రమే మనుషులను విడిపించగలడు అని ధైర్యంగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి స్నేహితులారా, జీసస్ ఈజ్ గాడ్ ఓవర్ ఎవ్రీథింగ్. యేసు క్రీస్తు అన్నిటి మీద కూడా ఆయన నియంత్రణ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. సృష్టి పైన, అలాగే దెయ్యముల సమూహముల పైన, అలాగే సమాజము పైన, అలాగే వ్యాధుల పైన, అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి స్థితిగతుల పైన ఓవర్ ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభు. జీసస్ ఈజ్ సావరిన్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. ప్రత్యేకంగా ఈ 2020 స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి మనం కూడా గమనించవలసింది ఏంటంటే ఈ కరోనా వైరస్ నుంచి విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. జీసస్ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, ఆయన మనుషులందరినీ రక్షించడానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు అన్న విషయాన్ని గమనించాలి. ఎవరైనా కింద నుంచి పైకి వెళ్తారు అనగా చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి మనుషుల స్టేజెస్ అనే ఉంటాయి, కానీ యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన పైనుంచి కిందకు వచ్చాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అన్నీ వదులుకొని సమస్త వైభోగాన్ని, సమస్తమైన అధికారాన్ని, సమస్తమైన ఆధిపత్యాన్ని ఆయన విడిచిపెట్టి ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్, హీ బికేమ్ ఎంప్టీ అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. మనుషులందరినీ ఆయన రక్షించటానికి స్టెప్ బై స్టెప్ ఆయన దిగాడు. ఇది గొప్ప విషయం. ప్రతి మనిషి కూడా ఒక స్టెప్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాడు, తన జీవితంలో ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ యేసు క్రీస్తు ప్రభు తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి, తన యొక్క సర్వసుఖాలను విడిచిపెట్టి మానవులను రక్షించటానికి, మానవులకి స్వతంత్రత ఇవ్వడానికి, నిజమైనటువంటి ఆ పాప బానిసత్వం నుండి మనుషులను విడిపించటానికి హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆయన మనుషులందరి కోసం ఆలోచించాడు, మనుషులందరి కోసం ఆయన ఒక కన్సర్న్ కలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని కూడా గమనించాలి. నువ్వు నేను అడగకపోయినా, మనం ఆయన్ని పిలవకపోయినా ఆయనే పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపరి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక మనుషులు ప్రయాసతో ఉన్నారు, మనుషులందరినీ విడిపించడానికి హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అన్న విషయాన్ని గమనించాలి. ఆయన అంత మాత్రమే కాదు, కానీ
హీ బికెమ్ ఎ సర్వెంట్ ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు హీ బికమ్ డూలోస్ అని అంటారు అనగా సర్వెంట్ సో రాజుగా ఉన్నటువంటి దేవుడు అతడు సేవకుడుగా మారిపోయి మనుషులను సేవ చేయడానికి ఈ లోకానికి ఒక సేవకుడుగా ఒక బానిసగా ఒక కట్టు బానిసగా ఎటువంటి అధికారాలు ఎటువంటి ఆధిపత్యము ఎటువంటి సొగసు ఎటువంటి సౌందర్యము లేనటువంటి ఒక రిక్తత కలిగినటువంటి వ్యక్తిగా సామాన్యమైన కామన్ మ్యాన్ గా హీ హంబుల్ హింసెల్ఫ్ అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. హీ సాక్రిఫైస్ ఆయన తన జీవితాన్ని ఎంతో త్యాగం చేశాడు అన్నది కూడా మనం గమనించాలి. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహామహులు త్యాగం చేశారు అని మనము ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తా ఉంటారు. వక్తలు మాట్లాడుతూ భగత్ సింగ్ ఇలా చేశాడు, సుభాష్ చంద్రబోస్ ఇలా చేశారు, గాంధీ గారు ఇలా చేశారు, నెహ్రూ గారు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని రకరకాలుగా చెప్పుకుంటూ ప్రేమైన సహోదరి స్నేహితులారా ఈ దినాన్ని గడుపుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేశానికైతే బ్రిటిష్ వారి ద్వారా స్వాతంత్రం వచ్చిందేమో కానీ మనుషుల యొక్క పాపము నుంచి, మనుషుల యొక్క దోషారోపణ నుండి, మనుషుల యొక్క పాపపు శిక్ష నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అన్న పారమార్థిక సత్యాన్ని ఈ యొక్క సమయంలో మీరు నేర్చుకోవాలని ఇష్టపడుతున్నారు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి, తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి, తన యొక్క సౌందర్యాన్ని విడిచిపెట్టి, తన యొక్క స్టేటస్ అంతస్తును విడిచిపెట్టి ఆయన ఒక సేవకుడిగా వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఒక త్యాగపూరితమైన సాక్రిఫిషియల్ లైఫ్ని ఆయన జీవించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకుంటున్న ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అని అంటే భారతదేశం ఇది చేసింది అది చేసింది అని చెప్పి రేపొక్కరోజు మీరు చూసినట్లయితే ఎంతో వాడావడి కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా ఎర్రకోటలో రేపు కొంతమందికి అనుమతి ఇచ్చారు. రేపు అలాగే కొంతమంది అక్కడ హాజరవుతూ దేశం యొక్క ఉన్నతిని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముస్తాబవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి ద్వారా వందన సమర్పణ జరుగుతూ ఉంటుంది, అడ్రసింగ్ జరుగుతూ ఉంటుంది. అవి మాట్లాడతారు, ఇవి మాట్లాడతారు, పొడి పొడి మాటలే తప్ప అందులో సత్యాలు ఎన్నున్నాయన్నది మనకెవరికి తెలియదు. ప్రియమైన సహోదరి స్నేహితులారా అయితే సత్యమైన వాడు యేసు క్రీస్తు వారు, ఆయన యందు సత్యం ఉంది. హీఈస్ ద ట్రూ పర్సన్, హీఈస్ ద రియల్, హీఈస్ అథెంటికేటెడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని గమనించాలి. ఆయన ఒక వాస్తవికమైన వ్యక్తి, ఆయన వాస్తవికమైన దేవుడు. ఆయన కార్యాలు, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క స్వభావం అనేది చాలా గొప్పది అన్నది ఈ యొక్క సమయంలో గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియమైన సహోదరి స్నేహితులారా ఇన్ని సమస్యల గురించి మీకు చెప్పాను, రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను అలాగే యవనస్తుల పరంగాను కుటుంబాల పరంగాను సమాజంలో అనేకమైనటువంటి అవిచ్ఛిన్నత పరిస్థితులు వస్తున్నప్పుడు ఆరోగ్యాలు కూడా దెబ్బతింటూ ఈ కరోనా వైరస్ వల్ల సమస్తము కూడా అతలాకుతలమైపోతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైన సహోదరి స్నేహితులారా ఒక ఆన్సర్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నారు. జీసస్ ఈజ్ ద ఆన్సర్. యేసు క్రీస్తు సమాధానమై ఉన్నాడు, సమస్త సమస్యలకు పరిష్కారమై ఉన్నాడు. ఆయన భౌతికంగా నీ సమస్యలు తీర్చగలడు, మానసికంగా నీ సమస్యలు తీర్చగలడు, ఆధ్యాత్మికంగా కూడా నీ సమస్యలు తీర్చి జీవించినంత కాలం సంతోషంతో సమాధానంతో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుని తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ చనిపోతే నిత్యరాజ్యానికి కూడా ఆయన తీసుకెళ్ళగలిగిన సమర్థుడైన ఏబుల్ పర్సన్, ఏబుల్ గాడ్ యేసు క్రీస్తు ప్రభు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలని ఇష్టపడతాను. జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ యువర్ లైఫ్, యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ సేవియర్. ఆయన రక్షకుడని అలాగే ఆయన రాజు లార్డ్ అని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఎప్పుడైతే ప్రభుని అనుసరిస్తామో మన జీవితాల్లో పాప బానిసత్వం అనేది పోయి యేసు క్రీస్తు యొక్క స్వతంత్రత అనేది మనకు వస్తూ ఉంది. బిలీవింగ్ ఓన్లీ ఇన్ జీసస్, యేసు క్రీస్తును మాత్రమే దేవుడుగా మనం అంగీకరించినట్లయితే మన జీవితాల్లో సంతోషం అనేది వస్తుంది. ఈరోజు ప్రపంచ చరిత్ర మనం చూస్తూ ఉన్నప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతటిని కూడా జయించాలనుకున్నాడు. కానీ తన జీవితంలో తను యవ్వన కాలంలో 10 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి, 30 సంవత్సరాల యవ్వన కాలంలో
పది సంవత్సరాల పరిపాలనలో ఆయన ప్రపంచమంతటిని జయించి తన హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. ఆ మాసిదోనియా ప్రాంతం నుండి ఆయన బయలుదేరి ప్రయాణాలు చేసి 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 అలసిపోయి చివరికి జ్వరంతో చచ్చిపోయాడు. ప్రేమైన సహోదరి స్నేహితులారా, కనుక తన లైఫ్లో స్వతంత్రత అనేది తను పొందుకోకుండా తన జీవితం మీదే పట్టు సంపాదించలేకుండా యవన కాలంలో 30 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. 10 సంవత్సరాల వయసులో 10 సంవత్సరాల కాలంలో అతడు ఎన్నో యుద్ధాలు చేసి ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. నేను ఈ లోకము నుండి ఏమీ తేలేదు, ఈ లోకము నుండి నేను ఏమీ తీసుకుని వెళ్ళలేకపోతున్నాను. ఐ బికమ్ ఎంటీ, ఐ లాస్ట్ మై ఫ్రీడమ్, నా స్వతంత్రత నేను కోల్పోయానని చెప్పాడు. ప్రేమైన సహోదరి స్నేహితులారా, మైకేల్ జాక్సన్ గురించి కూడా మీరు ఆలోచన చేసినప్పుడు మైకేల్ జాక్సన్ ద్వారా అనేక మంది యవనస్తులు పురికొల్పబడ్డారు, ఎంతో మంది డాన్స్ మాస్టర్స్ తయారయ్యారు. మన భారతదేశంలో కూడా ఆ ఉనికి మనం చూస్తా ఉన్నాం. అతడు పాట పాడాడు అని అంటే, అతడు స్టేజ్ మీద డాన్స్ వేస్తూ ఉన్నాడు అని అంటే యవనస్తులు ఉర్రూతలు ఊగుతూ ఉంటారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరు కూడా ఒక పోప్ సామ్రాట్గా అతడు బిరుదు గడించి ప్రపంచ సంగీత గొప్ప వ్యక్తిగా పేరు గడించినటువంటి మైకేల్ జాక్సన్ తను కూడా స్వతంత్రత లేక మానసికంగా తనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అతని యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినట్లయితే తన బాడీలో ఎన్నో ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయి, మన్నో మత్తు పదార్థాలు వాడాడు అని తెలియజేసింది. ఎంతో ఎస్టేట్, చాలా పెద్ద ఒక ఊరంతటి ఎస్టేట్ తనకుంది, కానీ తను చనిపోయిన సమయానికి తనకి ఎటువంటి ఆస్తి కూడా లేదు, ఎవరు కూడా బంధువులు కూడా తన దగ్గర లేనటువంటి పరిస్థితుల్లో తను చచ్చిపోయాడు. ఫ్రీడమ్, వితౌట్ ఫ్రీడమ్ ఆల్ ద పీపుల్ ఆర్ డయింగ్ అన్న విషయాన్ని గమనించాలి. ప్రేమైన సహోదరి స్నేహితులారా, హిట్లర్ జీవితంలో కూడా మనం ఇదే చూస్తాం. హిట్లర్ ప్రపంచమంతటిని కూడా గడగడలాడించాడు, యూదులందరినూ చంపించాడు. తన యొక్క పరపతిని, తన యొక్క విజ్ఞతను ఉపయోగించి సమస్తాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించినటువంటి హిట్లర్ సమస్తాన్ని ఒకటి చేయాలనుకున్నాడు, యూనిటీ చేయాలనుకున్నాడు, ప్రపంచానికి స్వేచ్ఛని పంచాలి అనుకున్నాడు. కానీ తన యొక్క సిస్టంలోనే తను ఉండిపోతూ తను ఏమైపోయాడంటే చివరికి తన యొక్క గన్తో తనే షూట్ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రేమైన సహోదరి స్నేహితులారా, ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేమైన తమ్ముడు చెల్లి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, 74 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతావని ఏమి గడించింది, ఏమి చేసింది అన్నది ఒక వెనక్కి వెళ్ళి మనం ఆలోచన చేసేస్తే 1947 నుంచి ఏ విధంగా మన భారతదేశం ముందు ఒకసారి ఆలోచించండి, ఎంతమంది ప్రధానమంత్రులు మన దేశాన్ని పరిపాలించారు ఇప్పటి వరకు కూడా, అలాగే ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చాయి మీరు గమనించండి, అలాగే మన దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, మన దేశంలో వ్యాపార పరిస్థితులు బిజినెస్ సిస్టమ్ ఎలా ఉంది, మన దేశంలో మిగతా పరిస్థితులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి, రూలింగ్ అంతా కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఈరోజు రాష్ట్రాలు విడిపోవడానికి, ఈరోజు బంధువులుగా అందరూ విడిపోవడానికి, విచ్ఛిన్నం అవ్వడానికి అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతూ ఎవరికి నచ్చిన విధంగా వారు జీవిస్తున్నటువంటి దినాల్లో ఈరోజు కరోనా ద్వారా మన పరిస్థితులన్నీ కూడా చిన్నాభిన్నమైపోయాయి. తాను ఒకటనుకుంటే దయ్యం ఒకటి తలించింది అని పెద్దలు చెప్తూనే ఉంటారు. కనుక ఇది లోకం అనుకుంటున్నటువంటి తీరు, ఈ లోకం యొక్క తీరంతా కూడా మీకు ఇంతవరకు వివరించాను. ప్రేమైన సహోదరి స్నేహితులారా, మరి దేవుడు ఏమనుకుంటున్నాడు ఈ 74 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవంలో భారతదేశం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు, మన ఆంధ్ర రాష్ట్రం గురించి, అలాగే మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం గురించి, తెలుగు రాష్ట్రాల విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవలసినటువంటి గొప్ప పని నీ మీద నా మీద ఉంది. కనుక ఒక దేశం బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక వ్యవస్థ బాగుపడాలన్నా, ఒక కుటుంబం బాగుపడాలన్నా, ఒక మంచి సమాజం బాగుపడాలంటే దాన్ని
నిర్మించిన వ్యక్తికి మాత్రమే అవుతుంది. కనుక యేసు క్రీస్తు ఆయన ఆ సృష్టికర్త అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. సృష్టికర్తకు తెలుసు ఏ విధంగా దాన్ని రిపేర్ చేయాలో, ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఆయనకి తెలుసు. కనుక ఆయన ఈ లోకమంతటిని కూడా చక్కదిద్దగలిగిన వాడు. దేశ పరిస్థితులు ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, సమస్తాన్ని కూడా తిరిగి రీస్టోర్ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయాన్ని మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. దెర్ ఇస్ నో సొల్యూషన్, దేని ద్వారా కూడా స్వతంత్రత అనేది లేదు, యేసుక్రీస్తు ద్వారా కూడా మనకి స్వతంత్రత ఉంది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలని ఇష్టపడుతున్నాను. పాపములో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులను యేసుక్రీస్తు కలుసుకొని, అమ్మా నీ పాపం క్షమించబడింది, నీ యొక్క అపరాధములు క్షమించబడ్డాయని యేసుక్రీస్తు ప్రభువు వారు క్షమించినటువంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక పాపముతో పీడించబడుతున్నటువంటి గొప్ప వ్యక్తుల్ని యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించారు. నికోదేమును మనం చూసినప్పుడు, అలాగే సమరయ స్త్రీ, ఐదుగురు భర్తలు కలిగినటువంటి సమరయ స్త్రీని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించారు. అలాగే పాపముతో పట్టబడిన మేరీని యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించి తనకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చారు. అలాగే జక్కయ్య పాపంతో ఉన్నప్పుడు జక్కయ్యను కూడా యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన నిన్ను నా రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాను అన్నారు. అలాగే మీరు గమనించినట్లయితే ఆ దెయ్యములతో బాధపడినటువంటి గెరాసేనుల ప్రాంతంలోని ఆ యొక్క సేనా దెయ్యముతో బాధపడిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారు విడిపించి, పాప బానిసత్వం నుండి విడిపించి, ఆ యవనస్తుడికి తిరిగి లైఫ్ ఇచ్చి ఆ దెకపొలి ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబెట్టాడు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే గుడ్డువాడైనటువంటి అనేక మంది వ్యక్తులకు కళ్ళు ఇచ్చాడు. అలాగే పాపంతో ఉన్నవారిని, శాపంతో ఉన్నవారిని, అనేకుల్ని మార్క్స్ వార్తలో మీరు గమనించినట్లయితే అనేకులు ఆ యొక్క ప్రాంతాల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. సమాధానం లేని వారు, శాంతి లేని వారు, నెమ్మది లేని వారు, ఐక్యత లేనటువంటి వారు, అలాగే ఆరోగ్యాలు బాగలేనటువంటి వారు, సంబంధ బాంధవ్యాలు తెగిపోయినటువంటి వారు, ధనం లేనటువంటి వారు, అలాగే నిరీక్షణ కోల్పోయినటువంటి వారు, సంతృప్తి లేనటువంటి వారు, ఇలాగ డిఫరెంట్ పీపుల్, బ్రోకెన్ హార్టెడ్ పీపుల్ కేమ్ టు బ్రిడ్జింగ్ విత్ జీసస్. యేసు క్రీస్తుతో ఆ సంబంధాన్ని కలుపుకోవడానికి వాళ్ళు వచ్చారు అని మనం గమనించాలి. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో సమస్య ఏంటి? అసలు నీ జీవితంలో ఏంటి నువ్వు ఆలోచన చేస్తున్నా? భారతదేశాన్ని బట్టి నువ్వు గర్విస్తే అది పొరపాటే. నీ రాష్ట్రాన్ని బట్టి నువ్వు గర్విస్తే అది పొరపాటే. భారతదేశంలో మనం ఉన్నాము, భారతీయులుగా మనం మెసులుతూ ఉన్నాము, భారతదేశంలో మనకు ఉనికి ఉంది, మన రాష్ట్రంలో మన యొక్క ఐడెంటిటీ ఉంది. కానీ ప్రియమైనవారా, మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, మన మనస్సులు చెడిపోయాయి, మన యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా కేవలము చెడ్డవుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సో వీవర్ కరప్టెడ్, మనము చెడిపోయినటువంటి పాపపు స్వభావంలో ఉన్నాము. దానిని పరిష్కరించగలిగిన వాడు యేసుక్రీస్తు. అప్పుడు మనం నిజమైన భారతీయులుగా ఉండగలం, నిజమైన రాష్ట్రాలకు చెందిన వారుగా ఈ లోకంలో, ఈ యొక్క దేశంలో మన యొక్క ఆధార్ కార్డుకి గుర్తింపు అనేది అప్పుడు వస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. అంతే తప్ప మనము ఆ జెండా పెట్టుకున్నంత మాత్రాన మనం భారతీయులం అయిపోము అన్న విషయాన్ని గమనించాలి. దేశమును ప్రేమించు అన్నా, మంచి అన్నది పెంచమన్నా అని గురజాడ అప్పారావు గారు తెలియజేశారు. కనుక నీలో ఉన్న పాపాన్ని తొలగించుకుని నీవు పరిశుద్ధుడిగా జీవించి ఒక మంచి వ్యక్తిగా యేసుక్రీస్తు ద్వారా మార్చబడి నీ మంచిని నలుగురికి పంచు అని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు. ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టినటువంటి మదర్ తెరీసా అనాథులను ఆశ్రయించడానికి, అభాగ్యులను చేర్చుకోవడానికి తను కలకత్తా ప్రాంతానికి వచ్చి అనేకులకు యేసుక్రీస్తు ప్రేమను చూపించింది అన్న సత్యాన్ని కూడా ఈరోజు మీరు గమనించాలి. అలాగే విలియం కేరీ ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి దురాచారాలను, మన దేశంలో అనేకమైనటువంటి ఆ పాపపు బానిసత్వాలను అతడు విడిపించి యేసుక్రీస్తు ప్రేమను ఈ దేశానికి పరిచయం చేసి, అచ్చు యంత్రాలను కనిపెట్టి, బైబిల్ను తర్జుమా చేసి,
అలాగే సతీ సామానం అనేటటువంటి దురాచారాలన్నింటికి రూపుమార్పి ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో భాషలు నేర్చుకున్నాడు, ఎన్నో భాషల్లోనికి తర్జుమాలు చేసి అనేక మంది ఆ అణగారిపోయినటువంటి జనాంగానికి ఆడపిల్లలు కాలేజీ మెట్లే ఎక్కనటువంటి పరిస్థితుల్లో అతని ద్వారా అనేక మంది ఆడపిల్లలు ఈరోజు కాలేజీల్లో చదువుతున్నారంటే ఆ రోజు ఆ విలియం కేరీ చేసినటువంటి ఒక చొరవ అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అలాగే క్రైస్తవ మిషనరీ ఎంతో మంది భారతదేశానికి ఇంగ్లాండ్ నుంచి అమెరికా నుంచి ఆయా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళు క్రైస్తవ మిషనరీలుగా విద్యలు నేర్పించి అలాగే ఆ అనేక వృత్తులు నేర్పించి అలాగే ఎంతో మందికి వైద్య సేవను చేసి వైద్య వృత్తిని పరిచయం చేస్తూ ఆ దయ కరుణ కటాక్షము ఎలా కలిగి ఉండాలో, హౌ టు లవ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఎలా ప్రేమించాలో, ఎలా శాంతి సమాధానం కలిగి ఉండాలో, ఎలా మంచితనాన్ని స్ప్రెడ్డింగ్ చేయాలో అన్నది యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవ సమాజం ద్వారా జరిగింది. కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియమైన సహోదరి స్నేహితులారా, మంచిని పెంచుదాం. మనము ఒక కులానికి చెందిన వారమని మనము చెప్పుకోక, మనం ఒక మతానికి చెందిన వారమని మనం బోర్డు పెట్టుకోక, యేసుక్రీస్తు బిడ్డలమని మనం చెప్పి పాపములోనే జీవిస్తూ అనేకులను ఈ పాపములోనికే మనం నడిపిస్తున్నట్లయితే అది పొరపాటే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, తన జీవితంలో ఒక జత బట్టలు కూడా లేకుండా, తన జీవితంలో మీరు గమనించినట్లయితే ఎటువంటి ఒక ఇల్లు కూడా లేకుండా, ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా తన తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆయన ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తిరిగి యేసుక్రీస్తు తన ప్రేమను చూపించి మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైనా లేదు అని అన్నాడు. తనకు ఒక రెండు జతలు బట్టలు కూడా లేనటువంటి పరిస్థితి, నిరాడంబరమైన సాత్వికమైనటువంటి ఒక హంబుల్ లైఫ్, దీనత్వం కలిగినటువంటి జీవితాన్ని చూపించి అనేక మందిని ఆయన ప్రేమించి హక్ చేసుకుని పేదల పట్ల కనికరము కలిగి మీరు కూడా నావలే జీవించండి అని ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చాడు. కనుక ఇది నిజమైన ఫ్రీడమ్. ప్రియమైన సహోదరి స్నేహితులారా, 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఒకసారి ఆలోచిద్దాం, మన దేశం ఎటుపోతుంది, మన రాష్ట్రం ఎటుపోతుంది, అంతకన్నా ముఖ్యంగా నువ్వు ఎటుపోతున్నావు, నీ స్థితిగతులు ఎలా ఉంది, నీ కుటుంబం ఎలా ఉంది, నీ పిల్లలు ఎలా ఉన్నారు, నీ ఉద్యోగం ఎలా ఉంది, నీ గమ్యం ఏంటి, నీ అత్యాస ఏంటి, నీకు మనసులో సమాధానం ఉందా, ఇవన్నీ కూడా మనము ప్రశ్న వేసుకుంటూ ఇతరులను మనం నిందించక, దేశమేమో ఇలాగే అయిపోయింది అని చెప్పి మనం బాధపడక, ముందు నీలో ఒక చేంజ్ని మనం తీసుకుని రాద్దాం. నీలో ఒక మార్పు రావాలి, నాలో ఒక మార్పు రావాలి. తద్వారా మనం పక్కన ఉన్న వారిలో మార్పును తీసుకొస్తూ, మన కుటుంబాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొస్తూ, మనమే ఒక నాణ్యమైనటువంటి బిడ్డలుగా మొదటగా తయారై యేసుక్రీస్తును రక్షకుడుగా పాప విమోచకుడుగా ఆయన్నే దేవుడుగా మనం అంగీకరించినట్లయితే మన జీవితాల్లో ఇది సాధ్యము. జీసస్ ఈజ్ ద సొల్యూషన్. హీ కెన్ గివ్ అస్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద స్లావరీ ఆఫ్ సిన్. పాప బానిసత్వం నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ ప్రభుకి ఈ సమయాన్ని మనం అప్పగిద్దాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఫ్రీడమ్ అనగానే, స్వాతంత్రత అనగానే ఒక జెండా అనుకోవద్దు సుమి. స్వాతంత్రత అనగానే మిఠాయిలు పంచుకోవడం, తెల్ల వస్త్రాలు ధరించడం, జెండాను ఎగరేసి సెల్యూట్ చేయడం, లేకపోతే ఏవో సాంస్కృతికమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పెట్టడము అని మనం అనుకోకూడదు. ఎర్రకోట్లో జెండా ఎగరేస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధానిలో జెండా ఎగరేస్తారు, జిల్లా కలెక్టర్ జిల్లాలో జెండా ఎగరేస్తారు, ప్రధాన ఉపాధ్యాయులు జెండా ఎగరేస్తారు అని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ని చెప్పుకోవడం కాదు. ఈరోజు మనం గమనించవలసింది ఈ యొక్క ఆగస్టు 15 1947 నుంచి వచ్చినటువంటి ఈ స్వతంత్రత ఇప్పటి వరకు కూడా 2020 వరకు కూడా ఏమి సాధించింది. మనుషులు ఎటుపోతూ ఉన్నారు, దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో అన్నారు. సో దేశం అంటే ఒక మ్యాప్ కాదు, దేశంలో ఉన్నటువంటి నీవు నేను, నీ చుట్టూ ఉన్నటువంటి
మనుషులు కనుక దేశమును ప్రేమించకన్నా రాజకీయాలు కాదండి, ఏదో ఆర్థికంగా స్థిరపడడం కాదండి, ఏదో విద్య సంపాదించి ఉద్యోగంలో మనం ముందుకు వెళ్ళడం కాదండి, మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు గురజాడు అప్పారావు. మీరు గమనించినట్లయితే మంచి అన్నది పెంచుమన్నా, పట్టి మేలు విడిచిపెట్టి గట్టి మేలు తలపెట్టు అని అన్నాడు. కనుక మనము సేయర్స్గా ఉండకుండా చెప్పేవారుగా ఉండకుండా డూవర్స్గా మారాలి, చేసేవారుగా. కనుక ఇది ఎవరి ద్వారా అవుతుందంటే కేవలం ఒక క్రైస్తవుడి ద్వారా అవుతుంది. కనుక యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకుంటూ మన జీవితాల్లో ఆయనను ఆహ్వానిస్తూ ఆయన్ని రాజుగా రక్షకుడిగా పాపమోచకుడిగా మన జీవితాలు అంగీకరిస్తూ ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనము అనుభవించి మన కుటుంబం అనుభవించి మన నైబర్కి పక్కన ఉన్న వారికి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, రెండే రెండు విషయాలు చెప్పాడు ఆయన. 613 ఆజ్ఞలు ఉన్నాయి మోషే ధర్మశాస్త్రంలో, ఇవన్నిటినీ కలిపి ఆయన రెండు స్టేట్మెంట్స్తో చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శరీరంతో ప్రేమించాలి. సో దేవుడు లవ్ యువర్ గాడ్ అన్నాడు. రెండవది మీరు గమనించినట్లయితే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. సో దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు. సో దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తావో మనుషుల్ని ప్రేమించగలవు, మనుషుల్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో దేవుణ్ణి కూడా ప్రేమించగలవు. కనుక ఈ లాజిక్ని తెలియజేశాడు. కనుక మొదటగా దేవుణ్ణి మనం ఎప్పుడైతే అటర్మోస్ట్ ఒక వాల్యుబుల్ పర్సన్గా ఆయనకి ఎప్పుడైతే ఆ వాల్యూ మనం ఇస్తామో మనుషులను కూడా ప్రేమించగలం, మనం బాగుంటాం, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా కూడా మనం తయారవుతాం, అనేకులకు ఒక గొప్ప మోడల్ని కూడా మనము అందించగలం. కనుక ఈ 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎటు పోతుంది మన దేశం, ఎటు పోతుంది మన రాష్ట్రం, ఎటు పోతుంది నీ లైఫ్, ఎటు పోతుంది నీ యొక్క కుటుంబం అనేది ఆలోచించుకుంటూ సంఘాలు ఏ విధంగా విచ్ఛిన్నమైపోతున్నాయి, సంఘాల యొక్క పరిస్థితులు ఏంటి, ఈ కరోనా వైరస్ ద్వారా మనకెప్పుడు విముక్తి కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే మీరు ఆ వీడియోలన్నీ కూడా చూడండి. చూస్తూ ఆలోచన చేస్తూ ప్రతిదాన్ని కూడా ఎనలైజ్ చేయడం కూడా రావాలి. డిజర్న్మెంట్ స్పిరిట్ కలిగి వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతూ ఉంది అన్నది కూడా మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు ఆ విధంగా మిమ్ములను నడిపించి తన కృపలో భద్రం చేయాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించుకునుగాక. అందరికీ కూడా భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 74వ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. నిజమైన స్వాతంత్రతలోనికి మనల్ని మన సమాజాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్.